ప్రజలను మోసం చేసే విధంగా కూటమి పార్టీల మేనిఫెస్టో ఉందని, అదే వైసీపీ అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ఉందని, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీ 2లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రమాకుమారికి అడుగడుగున స్థానిక ప్రజలు పూలదండలతో హారతులతో స్వాగతం పలికారు. జగన్ విడుదల చేసిన ప్రజా సంక్షేమ మేనిఫెస్టో కరపత్రాలు మహిళలకు అందజేసి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ పశ్చిమ పారిశ్రామిక వాడలో విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్లో అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలుకు నోచుకోలేని విధంగా ఉండడంతో విషయం గ్రహించిన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టొద్దని అనడమే ఒక ఉదాహరణ అని, రాష్ట్రంలో వైసీపీ 175 సీట్లు గెలిచే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఆడారి హరీష్, క్లస్టర్ మండల అధ్యక్షులు అంగా రాంప్రసాద్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 60వ వార్డులో ఇందిరా కాలనీ 2లో బూత్ నెంబర్ 115లో మొత్తం పూర్తి చేయడం జరిగింది. అట్లాగే మరి నాతో పాటు మా కార్పొరేటర్ అయిన పివి సురేష్ గారు, మొత్తం క్యాడర్ అంతా కూడా తిరిగాం. అయితే లాస్ట్ టైం కూడా ఇక్కడ టీడీపీకి మంచి మెజారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్లో పూర్తిగా సీన్ రివర్స్ అయ్యి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడిన పివి సురేష్ గారికి కూడా మరి మంచి మెజారిటీ వచ్చింది. మరి అదే మెజారిటీ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు మేము తిరిగాం. రెస్పాన్స్ కూడా చాలా చక్కగా ఉంది. ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ మామూలుగా పబ్లిక్ నుంచి అయితే మంచి రెస్పాండ్ ఉంది. అయితే ఈరోజు నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మేనిఫెస్టోల గురించి నేను ఒక రెండు విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏ విధంగా చేశారో. ఆయన ఎప్పుడైతే ముందు 5 సంవత్సరాలు ఏ పథకాలు అయితే ఇచ్చారో దాన్ని కొనసాగిస్తూ, ఎక్కడైతే అవసరం ఉందో, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కొంతవరకు పెంచి రైతులకు కానీ తల్లులకు కానీ ఇబ్బంది లేకుండా ఇంతకుముందు, ఎందుకంటే 15,000 తల్లికి ఇస్తానన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల నాడు నేడు బడి కట్టడం వల్ల ఆ బడి మెయింటెనెన్స్కి 2,000 రూపాయలు 15,000లో ఇవ్వాల్సి వచ్చేది. సో ఇప్పుడు మళ్ళీ తల్లులకి 15,000 ఇస్తూ మెయింటెనెన్స్కి ఏమో 2,000 రూపాయలు విడిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్కి. మరి అదేవిధంగా భరోసా, రైతు భరోసా కూడా రైతులకి ఖర్చులు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో రైతుకు కూడా మరి ఆ రైతు భరోసాని కొంచెం పెంచడం జరిగింది. మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఇస్గా ఆయన కొనసాగిస్తున్నారు. పెన్షన్ కూడా 3,500 అన్నది ఎప్పుడు మళ్ళీ ఖజానా కొంచెం ఇదైన తర్వాత, కుదిరిపడిన తర్వాత 2028-29లో మరి 3,500 అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్డిగా ఆయన ఎవరికి కూడా ప్రామిసులు చేయటం లేదు. రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల ప్రయోగాల్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. ధైర్యంగా ఆ మేనిఫెస్టోని అన్న టైంకి రిలీజ్ చేయడంతో కూడా మరి ఆయన అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏ విధంగా చేస్తే రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎవరు కూడా దాన్ని వేలెత్తి చూపించినందుకు కానీ అవకాశం లేని విధంగా ఆయన మేనిఫెస్టోని తయారు చేశారు. సాధారణంగా ఏదైనా ఒక బడ్జెట్ వచ్చినా, ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసినా, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా, చాలామంది దాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు, ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు బాగలేదు, లేకపోతే ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన ఆ మేనిఫెస్టోని ఎవ్వరూ కూడా ఒక్క కామెంట్, ప్రతిపక్షాలు కూడా అలాగే మేధావులు కూడా ఎవ్వరూ కూడా దాన్ని కామెంట్ చేయలేని పరిస్థితి. ఒకప్పుడు ఉద్యోగస్తులు కూడా ఏమనేవారంటే, అంతా కూడా
ప్రజలకే ఇచ్చేస్తున్నారు, ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద న్యూస్ అనేది క్రియేట్ చేసేవారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, అలాగే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో మరి మీరు విన్నారు. అయితే అది కూటమి, కూటమి అంటే మూడు పార్టీలు కూటమి, అది బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం. ఎక్కడ వెళ్ళినా కూడా ముగ్గురు కలిపే వెళ్ళాలి, ముగ్గురు కలిపే చెప్పాలి. కానీ ఈ మేనిఫెస్టోలో ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది. బడ్జెట్కి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి ఎక్కడా కూడా పొంతం లేదు. ఆయన తాలూకా ఆలోచన ఏంటంటే, నాకు బీజేపీ ఉంది, నాకు బీజేపీ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది, కాబట్టి నేను ఏ మాట చెప్పినా కూడా నాతో పాటు బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నుంచి నేను నిధులు తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి నేను అన్ని విధాలుగా సపోర్ట్ పొందుతానని చెప్పి బహుశా ఒక అత్యాశతో ఈ మేనిఫెస్టోని తయారు చేసి ఉంటారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో చూసారో, ఇది అమలు చేసే విధంగా లేదు అని చెప్పి, ఇందులో మేము భాగస్వామం అవ్వం, ఏ విధమైన బాధ్యత మాకు లేదు ఇందులో అని చెప్పి తప్పుకోవడం జరిగింది. దీన్ని బట్టే ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ మేనిఫెస్టో అది అమలు చేసే విధంగా ఉందా లేదు, ఇది ప్రజల్ని నమ్మించి మోసం చేసే విధంగా ఉందా అన్నది ప్రజలు, అలాగే అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి ఇంకొకటి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఉద్యోగస్తులు ఏమంటే యాంటీ గవర్నమెంట్. మాకు ఇప్పుడు చెప్పండి, మీకు జీతాలు ఇచ్చే విధంగా ఈరోజు మేనిఫెస్టో ఉందా, లేకపోతే మీకు జీతాలు ఇచ్చి ప్రజలను మోసం చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందా? దయచేసి ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిచి అందరూ కూడా ఆలోచించి, మరి రాబోయే 13వ తారీఖుని, మే 13ని ఎవరైతే రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆయన బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, వాళ్ళ దగ్గర నుంచి మరి మాకు కూడా ఆశీర్వాదం కావాలి. ఇక్కడ క్యాండిడేట్స్గా నిలబడుతున్న మరి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా గెలిపించాలని కోరుతున్నాను. ఇకపోతే జనసేన గురించి కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ జనసేనకున్న ఒకే ఒక బలం ఏంటంటే, ఒకటి కమ్యూనిటీ, రెండు ఫ్యాన్స్. ఫ్యాన్స్కి ఆలోచన లేదు. నేను మొన్నే విన్నాను పిఠాపురంలో, మా దేవుడు వస్తున్నాడు. దేనికి దేవుడు? ఏం చేశాడని దేవుడు? సినిమాలో యాక్షన్ చేయడం వల్ల దేవుడా? ప్రజలకు సేవ చేశాడని దేవుడా? దయచేసి యూత్ని అందరినీ కూడా ఒక్కసారి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి మా లోకల్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాం. ఇగాడారి ఆనందన్న తొక దిలే.